హలో మేడం బంగారం సలా ఉన్నారు అందరూ. ఈరోజు నేను మాట్లాడబోతున్నాను iQube ఎస్టీ గురించి. చాలామంది ఎదురు చూస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట, ఈవీ స్కూటర్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ ఏథర్ ఉన్నది, ఓలా ఉన్నది, ఇవి రెండు కూడా రచ్చలేపుతున్నాయి. కానీ iQube అనేది ఒక ఫోర్స్ టు రెకన్ విత్. ఎంత హైప్ సరౌండ్ అయిందంటే, ఎంత నమ్మకం దీనిపైన వచ్చిందంటే, బుకింగ్ ఓపెన్ అవ్వగానే ఫుల్ అయిపోయింది. అంటే వాళ్ళు బుకింగ్స్ క్లోజ్ చేయవలసి వచ్చిందనమాట. అంత బుకింగ్స్ అనేది ఫస్ట్ రౌండ్లో వాళ్ళకి ఎస్టీ కోసం వచ్చింది. సో దీంట్లో ఎందుకు ఇంత హైప్ క్రియేట్ అవుతుంది, ఏంటి స్పెషల్, అండ్ ఎందుకు ఇది వేరే ఈవీస్తో పోల్చుకుంటే చాలా వరకు ఫేమ్ అనేది, చాలా నమ్మకం అనేది పొందుకుంటుంది ప్రజల్లో అనేది మనం చూద్దాము. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే మనకి ఇది ఎస్టీ వేరియంట్ అనమాట. ఇప్పుడు మూడు వేరియంట్లు ఇక్కడ మనకి ఇవ్వబడ్డాయి. స్టాండర్డ్ వేరియంట్ ఉంది, మన ఎస్ వేరియంట్ ఉంది, అండ్ ఇక్కడ ఎస్టీ వేరియంట్ ఉంది. సో ఎస్టీ వేరియంట్లో ఏమి స్పెషల్గా వాళ్ళు ఆఫర్ చేశారంటే, బేసిక్లీ రేంజ్ అండి. ఎందుకంటే ఏ ఈవీ కొనాలన్నా మనకి బేసిక్లీ రేంజ్ యాంగ్జైటీ ఉండకూడదు. సో దీంట్లో వచ్చ రంబోల రేపించే రేంజ్ అనమాట. మీరు చూసినట్లయితే ఇక్కడ ఆల్రెడీ డిస్టెన్స్ టు ఎంప్టీ అనేది 138 చూపిస్తుంది, 98% ఛార్జ్తో పాటు. సో మనకి 100%లో దగ్గర 140 కిలోమీటర్ రేంజ్ అనేది ఇది ట్రూ రేంజ్ ఆఫర్ చేస్తుంది. మళ్ళీ అన్న మళ్ళీ ఈ రేంజ్ ఎంత అన్న, మళ్ళీ ఐడిసి రేంజ్ ఎంత? ఐడిసి రేంజ్ తమ్ముడు 181, బాక్స్ బద్దలైపోయింది నాకు తెలుసు. 181 ఐడిసి రేంజ్ అంటే ఐడియల్ కండిషన్స్లో మీరు రైడ్ చేస్తే అది ఆ రేంజ్ ఆఫర్ చేస్తుందని చెప్తున్నారు. కానీ రియల్ ట్రూ రేంజ్ మీకు ఏదైతే సిటీలో మీకు దొరుకుతుందో, మీరు రెగ్యులర్ మోడ్లో నడిపించుకుంటే, సో అది మీకు దగ్గర 140 కిలోమీటర్ రేంజ్ విత్ 100% ఛార్జ్ అనమాట. ఇప్పుడు దీంట్లో కొన్ని అప్డేట్స్ అనేది వాళ్ళు ఇచ్చారు, అదేందో మనం యూజర్ ఇంటర్ఫేస్లో మనం దీంట్లో చూద్దాము. ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇప్పుడు మీకు ఈకో మోడ్లో ఉంది. సో దీంట్లో మీరు చూసినట్లయితే డిస్టెన్స్ సేఫ్టీ చూపిస్తుంది, ఓడోమీటర్ చూపిస్తుంది, ఛార్జ్ చూపిస్తుంది, అండ్ మనకి స్పీడ్ అనేది చూపిస్తుంది. ఏ మోడ్లో ఉన్నారో అది చూపిస్తుంది. మోడ్ చేంజ్ చేయడానికి ఇక్కడ మీకున్న మోడ్ బటన్ మీరు ప్రెస్ చేస్తే మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు పవర్ మోడ్లోకి వెళ్ళిపోయింది, మీరు చూడవచ్చు మనకి రేంజ్ అనేది పడిపోయింది. దగ్గర 100 కిలోమీటర్ రేంజ్ చూపిస్తుంది, 100% ఛార్జ్ అంటే ఇప్పుడు 98% ఉంది, 98 కిలోమీటర్ చూపిస్తుంది. సో 100% ఉంటే మీకు 100 కిలోమీటర్ రేంజ్ చూపిస్తుంది. పవర్ మోడ్లో మీకు అంత రేంజ్ చూపించడం గ్రేట్ అండి. సో మళ్ళీ దీంట్లో టాప్ స్పీడ్ ఎంత అన్న అంటే, దగ్గర దాపు 85 కేఎంపిహెచ్ టైప్ టాప్ స్పీడ్ ఉంది. పులక్ ద టాప్ స్పీడ్ ఫర్ దిస్ ఇస్ వాట్? 85 కేఎంపిహెచ్ 82 కేఎంపిహెచ్ టాప్ స్పీడ్ విత్ ద పవర్ మోడ్. ఓకే, అండ్ ఇట్ డస్ 0 to 45 ఇన్ వాచ్ 4.2 సెకండ్స్. 0 to 45 0 to 40 in 4.2 seconds. ఓకే, సో యాక్సలరేషన్ కానీ టాప్ స్పీడ్ కానీ ఓలాతో పోల్చుకుంటే అంత ఎక్కువ అయితే లేదు. కానీ స్టర్డీ బిల్డ్ క్వాలిటీ, ఒక ప్రాపర్ స్కూటర్ ఫీల్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఇంకోటి నేను ఇక్కడ ఇది ఉన్నప్పుడే నేను మీకు యూజర్ ఇంటర్ఫేస్ చూపించేస్తాను. సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టు అంటే టచ్ స్క్రీన్ ఇంటర్ఫేస్ ప్లస్ మనకి ఇక్కడ ఈ టాగుల్తో కూడా మనం దీన్ని ఆపరేట్ చేయొచ్చు. అంటే దీంతో నేను ఆపరేట్ చేస్తున్నాను చూడండి. సో దీంతోనే మనము ఆపరేట్ చేసిన డిస్ప్లేలో వెళ్తే మరి బ్రైట్నెస్ కానీ పెంచుకోవచ్చు, అడాప్టివ్ కానీ మాన్యువల్ కానీ పెట్టుకోవచ్చు, లేదంటే మనకి థీమ్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో మీకు అనలాగ్, కస్టమ్ ఇమేజ్ ఇవి డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు అనలాగ్ పెట్టుకున్నారనుకోండి, మీరు హోమ్లోకి వెళ్తే మీకు ఇలా ఒక నీడిల్ వచ్చినట్టు, అంటే నార్మల్ అనలాగ్ స్పీడోమీటర్ ఎట్లా ఉంటుందో అలాంటి డిస్ప్లే అనేది చూపిస్తుంది విత్ డిస్టెన్స్ ఎంప్టీ అంతా కూడా. సో ఇప్పుడు మనం ఇది చేంజ్ చేయాలంటే మళ్ళీ మనం జనరల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి, డిస్ప్లేలోకి వెళ్ళి, మళ్ళీ థీమ్లోకి వెళ్ళి ఇక్కడ కస్టమ్ కలర్ మనం పెట్టుకోవచ్చు. కస్టమ్ ఇమేజ్ అంటే ఇది ఒక పర్సనలైజేషన్ ఆప్షన్ అండి. మీ ఫ్యామిలీ ఫోటో కానీ లేకపోతే ఏదైనా మీకు నచ్చిన ఇమేజ్ కానీ మీరు ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు, మీ ఓన్ ఇమేజ్ కూడా పెట్టుకోవచ్చు. సో అలా ఒక పర్సనలైజ్ టచ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో అది ఒక మంచి విషయము కస్టమర్స్కి, వాళ్ళకి ఇష్టమైన ఫ్యామిలీ ఫోటో కానీ ఏదైతే వాళ్ళు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కస్టమ్ కలర్ మీరు చూసినట్లయితే మనకి కస్టమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవుతుంది. ఇక్కడ మనం రెడ్ కలర్స్ చూస్ చేసినట్లయితే మనకి బ్యాక్గ్రౌండ్ అనేది రెడ్ అయిపోయిందండి. సో అదేవిధంగా మనము ఇక్కడ వచ్చి జనరల్ సెట్టింగ్స్లో మీరు డిస్ప్లేలోకి వెళ్ళి, థీమ్లోకి వెళ్ళి, మళ్ళీ కస్టమ్ కలర్లోకి వెళ్ళి మీరు ఒకవేళ గ్రీన్ కలర్ చేసినట్లయితే మనకి గ్రీన్ కలర్ వస్తుంది. సో ఇలా మీరు ఈ డిఫరెంట్ థీమ్స్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. అదే కాకుండా మనకి జనరల్ సెట్టింగ్స్లో చూసినట్లయితే మీరు, లేకపోతే మై వెహికల్లో చూసినట్లయితే మనకి టీపీఎంఎస్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ కూడా మనకి చూపిస్తుంది అనమాట. ఫ్రంట్ టైర్ది, వెనకల్ టైర్ది. ఫ్రంట్ టైర్ది 20 PSI చూపిస్తుంది. సో వెనకల్ టైర్ది నాకు తెలిసి ఇది కూడా చూపిస్తుంది. సో ఇప్పుడు మనం స్విచ్ గేర్ గురించి మాట్లాడుకుందాం. సో స్విచ్ సెన్సార్ నీట్గా ఇవ్వబడ్డాయి అనమాట.
మీరు డిజిలాక్ లెక్క మీరు ఇక్కడ డాక్యుమెంట్స్ అంతా కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇది జనరల్ సెట్టింగ్స్ అన్నమాట. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం వెహికల్ గురించి. మీరు చూసినట్లయితే దీని బిల్డ్ క్వాలిటీ అనేది చాలా చాలా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ చాలా బ్యూటి. ఇక్కడ ఎల్ఈడి డిఆర్ఎల్ మనకి ఇక్కడ ఇవ్వబడింది. అండ్ ఇక్కడ మనకి ఎల్ఈడి ల్యాంప్ అనేది ఇవ్వబడింది విత్ టర్న్ ఇండికేటర్స్ అన్నమాట. అండ్ స్టడీ బిల్డ్ క్వాలిటీతో మనకు వస్తుంది. ఫ్రంట్ ఫెండర్ కూడా చాలా నీట్గా చేయబడింది. అండ్ అలాయబుల్స్ ఇవ్వబడ్డాయి, టెలిస్కోపిక్ ఫోక్స్ ఇవ్వబడ్డాయి అన్నమాట. ఇక్కడ మనకి ఫ్లాట్ ఫ్లోర్ బోర్డ్ అనేది ఆఫర్ చేయబడింది టు ఆఫర్ గుడ్ లెగ్ రూమ్. స్కూప్డ్ అవుట్ ఫ్రంట్ ప్యానల్స్ ఆఫర్ చేస్తాయి, ఇంకా మంచి లెగ్ రూమ్ ఆఫర్ చేయడానికి టాలర్ రైడర్స్కి. ఫ్రంట్ హుక్ ఆఫర్ చేయబడింది మన బ్యాగేజెస్ క్యారీ చేయడానికి. ఫ్లిప్ కీ ఆఫర్ చేయబడింది. ఇంకోటి మనకి బేసిక్గా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్యాటరీ ప్యాక్ అండి. సో ఇక్కడ మనకి 3 బ్యాటరీస్ అనేది ఇవ్వబడ్డాయి. సో దాని ఒక క్యూములేటివ్ కెపాసిటీ 5.1 kWh అనమాట. ఇక్కడ 2 బ్యాటరీస్ ఆఫర్ చేస్తాయి టు ఆఫర్ బెటర్ బ్యాలెన్స్ అండ్ హ్యాండ్లింగ్ అండ్ బెటర్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ మనకి 3వ బ్యాటరీ ఆఫర్ చేయబడింది. సో ఈ 3 కలిపితే 5.1 kWh బ్యాటరీ మనకి కెపాసిటీ అనేది వస్తుంది. ఇక్కడ మనకి లైటింగ్ అనేది ఉంది, ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి వెనకాల కూడా మనకి అడ్జస్టబిలిటీతో పాటు. సో నాకు తెలిసి సాఫ్ట్వేర్ అండ్ ఈ స్టిఫర్ సస్పెన్షన్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. బీఎల్డీసీ మోటార్ ఆఫర్ చేయబడింది, బ్రష్లెస్ డీసీ మోటార్ టు ఆఫర్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఇదన్నమాట మెయింటెనెన్స్ ఫ్రీ ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్. ప్లస్ 31 లీటర్ బూట్ స్పేస్ అనేది ఆఫర్ చేయబడింది. సో అది కూడా ఒక ప్రాక్టికల్ యూటిలిటీ పరంగా చూసినట్టు స్కూటర్కి అది చాలా చాలా అతి అవసరం. సీట్ అనేది చాలా నీట్గా లేఅవుట్ చేయబడింది. ఈ రైడర్కి పిలియన్కి మంచి స్పేస్ ఉంది. ఫోమ్ క్వాలిటీ చాలా ప్రీమియం ఉంది. డబుల్ స్టిచ్చింగ్ అనేది ఆఫర్ చేశారు. అండ్ ఇది దీనికి ప్లస్ పాయింట్ అండి. ఒక రియల్ స్కూటర్ లాంటి ఫీల్ అనేది ఆఫర్ చేస్తుంది. ఎక్కడ కూడా ఏదో కాంప్రమైజ్ చేసి ఏదో సన్నగా ఏదో చిన్నగా చేసి ఏదో పుణ్యాన్ని చేసిన స్కూటర్లక్క లేకుండా చాలా స్టడీ బిల్డ్ క్వాలిటీతో పాటు ఇది వస్తుంది. దీంతో మనకి 2 బ్యాటరీ ఛార్జింగ్ ఆప్షన్స్ వస్తున్నాయి. ఒకటి 950 వాట్ ఛార్జర్ వస్తుంది, ఇంకోటి 1350 వాట్ ఛార్జర్. ఎందుకంటే పెద్ద 3 బ్యాటరీస్ని ఛార్జ్ చేయాలి కాబట్టి. సో 950 వాట్ ఛార్జర్ అనేది మీకు ఈ యొక్క వెహికల్ని మనకి దగ్గర 4 అవర్స్ ఛార్జ్ చేస్తుంది. అండ్ ఏదైతే 1350 వాట్ ఛార్జర్ ఉందో అది మనని మన ఈ స్కూటర్ ఏమో మనకి దగ్గర దాపు 2 hours 40 minutes మనకి అది ఛార్జ్ చేస్తుంది. సో ఇది బ్యాటరీస్ గురించి తెలుసుకోవాల్సిన విషయం. 2 బ్యాటరీలు ఉన్నాయి, 950 వాట్ ఒకటి, 1350 వాట్ ఒకటి. 1350 వాట్ ఛార్జర్ ఏమో 2 hours 40 minutes మీకు ఈ స్కూటర్ని ఛార్జ్ చేస్తుంది. 950 వాట్ ఛార్జర్ ఏమో మీకు దగ్గర 4 అవర్స్ ఛార్జ్ చేస్తుంది. సో ఇది బండి యొక్క ఓవర్ వ్యూ అండి. ఎస్టీ వర్షన్ అనేది ఇప్పుడు ఫైనలీ ఇది ఇన్ ద ఫ్లెష్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇదే వెహికల్స్ మీకు డెలివర్ చేయబడతాయి. సో ఇది మీకు ఇక్కడ మనకి డిస్ప్లే చేయబడింది ఇన్ ద ఫ్లెష్ ఫర్ ఫస్ట్ టైం. అండ్ డెలివరీస్ అనేది స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు. ఫస్ట్ లాట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుంది. సో ఇది బండి యొక్క ఓవర్ వ్యూ అండ్ బండి యొక్క రియల్ లైఫ్ వ్యూ అండి. అంటే బండి ఎట్లా కనిపిస్తుంది, ప్రొడక్షన్ వేరియంట్ ఏదైతే డెలివర్ చేయబడుతుందో అది ఎలా ఉంటుంది అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ కూడా నేను దీంట్లో మీకు కవర్ చేయడానికి ట్రై చేశాను. ప్రైస్ ఒకటి ఇంకా అనౌన్స్ చేయలేదు. సో ఆ ప్రైస్ కూడా అనౌన్స్ చేశారు కానీ అది ఎగ్జాక్ట్గా ఎంతవరకు అంటే బ్యాటరీ ఛార్జింగ్ ఏదైతే ఛార్జర్స్ ఉన్నాయో దీని ప్రైస్ అనేది ఇంకా అనౌన్స్ చేయలేదు. సో 950 వాట్ ఎంత, 1350 వాట్ ఎంత అనేది త్వరలో వాళ్ళు అనౌన్స్ చేస్తారంట. సో ఇది బండి గురించిన ఓవర్ వ్యూ. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఆటో ఎక్స్పో 2023 కవరేజ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇంకా చాలా వెహికల్స్ని ఫీచర్ చేస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ ఆల్ ది అప్డేట్స్ రైట్ హియర్ అట్ డినోస్ వాల్ తెలుగు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైట్ సేఫ్.